సత్యసాయి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్త చెరువులో వినాయక నిమజ్జనం వినూత్నంగా నిర్వహించారు. చంద్రబాబుపై అక్రమంగా కేసులు బనాయించారని, బయలుపై తొందరగా బయటకు రావాలని పసుపు రంగు దుస్తులు ధరించి నిమజ్జనం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటే నాదాలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ తీసుకుని ఐటీ రంగంలో స్థిరపడ్డామని యువతులు తెలిపారు. అలాగే వచ్చే వినాయక చవితికి బాబును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని తెలిపారు. వినాయక నిమజ్జన వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే నిర్వాహకులు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎల్లో దుస్తులు ధరించి ఈరోజు అయితే ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనింది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావాలని చెప్పేసి వీళ్ళు ఎల్లో దుస్తులు అయితే ధరించామని చెప్తున్నారు. అలాగే నిర్వాహకులను కూడా ఒకసారి మనం వీరమాటలను అనుకున్నాం. చెప్పండి, అంటే మీరు ఈరోజు మొత్తం అంతా ఎల్లో దుస్తులు ధరించారు, దీని కారణం ప్రత్యేక కారణం ఏంటి? ఖచ్చితంగా జై చంద్రబాబు, జై లోకేష్. చంద్రబాబుకు బెయిల్ రావాలని ఈ పండగ మేము ఆయన వినాయకుని అనుగ్రహం చంద్రబాబుకు, మా ఎల్లో పార్టీకి, మా టీడీపీ పార్టీకి ఆయన ఆశీస్సులు. ఆయన అజేయంగా మా చంద్రబాబుకు బెయిల్ రావాలని మేము టీడీపీ ఎల్లో ద్వారా ఊరంతా తిరిగి నిరసన వ్యక్తం చేసినాం. ఆయన పాటలు పెట్టుకొని ఆయనకు నెక్స్ట్ నిమజ్జనానికి, వినాయక నిమజ్జనానికి అంతా మన మా నెక్స్ట్ వినాయక నిమజ్జనం టైం లోపల నెక్స్ట్ ఇయర్ మన ముందుగానే మన జగన్మోహన్ రెడ్డి కూడా నిమజ్జనం అయిపోయి చంద్రబాబు సీఎం పీఠం ఎక్కి ఇది మళ్ళా సంవత్సరం ఇదే వినాయక చవితి ఇంకా సమరంగా జరుపుకుంటామని మీకు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై చంద్రబాబు. ఈరోజు ఏ సాక్ష్యాలు లేకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడము మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ వినాయక చవితి ఉత్సవాల్లో ఈ ఎల్లో డ్రెస్సులు వేసుకొని నిరసన తెలియజేసి తర్వాత మేము ఈ అక్రమ అరెస్టులు ఏదైతే సాక్ష్యాలు లేకుండా పెట్టారో దాన్ని ఖండిస్తూ తీవ్రంగా ఈ పండగ ఇలాగ చేయడం జరిగింది. నెక్స్ట్ సంవత్సరంలో అన్న చెప్పినట్లు ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఇంకా ఎంతో సంబరంగా పండగ చేస్తాం మేమని మేము అనుకుంటున్నాం. జై చంద్రబాబు. అలాగే చూసుకుంటే మహిళలు కూడా ఈరోజు ప్రత్యేకంగా మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొని వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు. అమ్మ చెప్పండి, మీరు కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ మేము ఈరోజు ఇలా చేశాము. అందరూ ఎల్లో దుస్తులు ధరించి నిరసన వెల్లడి చేశారు. ఒక యువతిగా ఆయన చేసిన మంచి పని అందరికీ తెలుసు. ఇక్కడ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అందరు దీంట్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మాలో కూడా చాలా మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. సో మేము యువత కూడా ఈరోజు బయటకు వచ్చి ఖండిస్తున్నారు. అలాగే యువత మాటల్లోనే విన్నాము, అయితే వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు చేసిన అభివృద్ధి అంటే స్కిల్ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములే. చంద్రబాబు గారి అభివృద్ధిలో అంటే మేము కూడా ఆ రోజు లబ్ధి పొందామని యువతలు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ ప్రేమ.